నుంచి ఇప్పుడు అంత అంత సెలబ్రిటీగా ఫీల్ అయ్యి అంత సెన్సేషన్గా ఇప్పుడు బాగా తగ్గిపోయేదానికి కారణం ఏంటి నీ అంటే నీ యొక్క తప్పేనా లేకపోతే ఏంటి? అంటే అప్పుడైతే ఖత్తర్లో బ్యాడ్గా వీడియోలు చేసేదాను కదా, ఎక్స్పోజింగ్ వీడియోలు, ఒక వీడియో పెడితే వాళ్ళు తీసుకెళ్ళి ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టుకునేవారు. అది ఖత్తర్లో వీడియోలు ఇండియాకి వెళ్ళిపోయాయి అంట, నేను ఖత్తర్లోనే ఉంటాయేమో అనుకునేదాన్ని. నాకు ఆ సోషల్ మీడియా అని కూడా తెలియదు ఏంటి. మా ఇంటి పక్క వాళ్ళు అందరూ ఓపెన్ చేసి నాకు వాట్సాప్లో పెట్టేవారు ఫ్రెండ్స్, ఇదేంటి నేను ఖత్తర్లో చేసింది మీ ఫోన్లోకి ఎలా వచ్చేసింది అంటే, ఓసేపు ఇచ్చేదాన్ని నువ్వు చేతన వాళ్ళ కుర్రోళ్ళు ఫేస్బుక్లో యూట్యూబ్లో పెడుతున్నారని చెప్పేది. మోజీ యాప్లో కూడా వెళ్ళిపోయేది, నాకు మోజీ యాప్ లేదు, అమ్మో ఇంత అలాగా అనేసి అలాగే చేసేదాన్ని. మా మేడం బట్టలు వేసుకుని వేసి చేసేదాన్ని, ఇంకా అలా ట్రోల్ వేసేసి. ఇప్పుడు ఏంటంటే అప్పుడు బాబు చిన్నపిల్లాడు, బాగా చిన్నపిల్లాడు, 3 ఇయర్స్ బాబు, అప్పుడు తెలిసేది కదా నాకు. ఇప్పుడు బాబు ఎదుగుతున్నాడు కదా, నార్మల్గా చేసుకుంటున్నా, మంచుకుంటున్నాను. అంతేనా లేదు ఇప్పుడు ఎవరు చూడరు అనుకుంటున్నావా? అలానే కాదు, చూస్తారు కానీ బాబు కోసం, బాబు కోసం, బాబు కోసం. అవును, ఏ చేసి బాబా, అందుకే ఆ పిల్లాడి కోసం నేను మంచిగానే ఉంటున్నాను. మళ్ళీ వాడు స్కూల్లో ఉంటున్నాడు, మీ అమ్మ ఎలా చేస్తుంది అలా చేస్తుంది అంటే అడుగు బాధ కదా, అందుకు బాబు కోసం ఇలా చేంజ్ అయ్యాడు. చేంజ్ అయ్యాను. ఇప్పుడు రేపు వద్దున మరి ఈ రోహిత్ ఎవరని ఇప్పుడు మీ బాబు అడిగితే? అడిగాడు, అడిగేశాడా? అన్నయ్య అని పిలుస్తాడు రోహిత్ని. రోహిత్ అన్నయ్య గారని ఇంకా మీ రిలేషన్షిప్ తాగయ్యా ఏంటో, రాకేష్ మాస్టర్ చుట్టాపలు అందరూ ఎట్టగా ఉంటారు అమ్మా రిలేషన్షిప్ చెప్పలేదు. బాబాయ్ అనమంటే అండ కదా, 8 ఇయర్స్ బాబాయ్ అడిగి అంత అర్థం చేసుకుంటాడు అని. బాబాయ్ అని అనిపించు అప్పుడు, బాబాయ్ అనిపించు. బాబాయ్ అన్న పిలవమంటే పిలవడాడు, తప్పు కాదు. అన్నయ్య అంటే మీరు సంసారం చూసుకుంటారు కదా పెళ్ళైన. అప్పుడు మనం చెప్పాను బాబాయ్ అని పిలవరా అన్నాను, సరే అన్నాడు. ఓకే, ఒప్పుకున్నాడు లాస్ట్కి. ఇంకా ఒప్పుకున్నాడు. సో తీసుకొస్తారు హాలిడేస్ ఇచ్చాక మా అబ్బాయిని తీసుకొస్తాం నేను, రోహిత్ తల్లి మా దగ్గర ఉంటాడు, మళ్ళీ పంపించేస్తాం. రోహిత్ కూడా 4 రోజులు మిమ్మల్ని వాడుకోవడానికి మీతో ఎంజాయ్మెంట్కి అనుకోవట్లేదు మీరు? లేదు అలా చేయడు. ఎందుకని? నాకు నమ్మకం, డబ్బులు కావాలని అడిగి తీసుకుంటాడు, డబ్బులు కావాలని నన్ను అడిగి తీసుకుంటాడు, ఏం చేసి నన్ను అడిగి చేస్తాడు, ఇది చేయను అది చేయను, తప్పు ఏది తప్పు ఏది తప్పు అని అడుగుతాడు, నేను చెప్తాను. కొంతమంది అలా చేయరు కదా, అది అడిగి చేస్తాడు అందుకు. ఇప్పుడు నువ్వు ఏ వీడియోలు చేసినా ఎలా చేసినా కానీ రోహిత్కి ఏమైనా ఇష్యూ ఉండిద్దా? రోహిత్ నుంచి బ్యాడ్గా చేస్తే ఊరుకోవడం, మంచిగా ఉండాలి, మంచిగా చేయమంటావు. కొడతాడు, కొట్టాడు, కొట్టాడు. పిల్లవాడు చదువుతున్నాడు, మంచిగా చేసుకో, మంచిగా ఉండు, ఎందుగా వీడియోలు అప్పుడైతే చెప్పువాళ్ళు ఎవరు లేరు నీకు, చిన్నసే అప్పుడు చెప్పువాళ్ళు లేరు నాకు, ఇంత అలాగా మంచి చెడు చెప్పువాళ్ళు లేక తయారయ్యావు నువ్వు. ఇప్పుడైనా మంచిగా అని చెప్తాడు, బాగా చెప్తాడు నాకు, దగ్గరుండి నా బాగోగులు అన్నీ చూసుకుంటాడు, బాగోగులు అన్నీ నేను చెప్తాడు. నేను గమ్ముని వేరే వాళ్ళ వీడియోలు చూసి అదుగు ఇక్కడ దాకేసుకుంది మిడ్డి, ఇక్కడ దాకేసింది, నేను ఏంటంటే వాళ్ళు ఎవరు గడ్డి తిన్నారు నువ్వు తింటావా వద్దు అంటాడు. ఆల్రెడీ ఇక్కడ వరకు చేసుకుని ఉండే కానీ ఆల్రెడీ అక్కడ కత్తర్లేసాను తను చేయనివాడు, అలాగే మంచిగా చేయమంటాడు, బ్యాడ్ వీడియోలు చేయనివాడు, కలుసుకుంటున్నాం కదా. ఇక్కడ ఎవరైనా డబ్బులు ఇస్తాను రామని లేదా? నేను అడగలేదు. అడగలేదు, అడగలేదు చెప్పుకోవడానికి భయపడుతున్నావా? లేదు అడగలేదు, ఎవరు అడగలేదు. ఏంటి ఇప్పుడు ఏంటి ప్రోగ్రామ్ ఏంటి ఇప్పుడు ఇక్కడ రావడానికి ప్రోగ్రామ్ ఏంటి? బలే బాస్ అని మళ్ళీ ప్లాన్ చేస్తున్నారా? రాకేష్ మాస్టర్ గారు బర్త్డే, బర్త్డేనా? రాకేష్ మాస్టర్ గారు బర్త్డే, అది ఖత్తర్ బాబుకి ఎందుకు వచ్చిందో తెలియదు ఇక్కడికి, పులిగా కలిపేస్తుంది బర్త్డే. రాకేష్ మాస్టర్ బర్త్డే అయితే యూట్యూబ్ సెన్సేషన్ చేస్తారు ఆయన. లేదు ఇంకా బాబు బర్త్డే అంట. ఓహో, మరి అందరినీ పిలిపించారు ఆయన? అంటే నేను బలే బాస్ గురించి ఆయన వచ్చారు అనుకుంటున్నాను. ఆయన ఫోన్ చేసి మొత్తం టిక్ టాక్ స్టార్లు అందరికి ఫోన్లు చేసి చెప్పారు పార్టీ ఉందమ్మంటే వచ్చాము. బలే బాస్ ఏం చేయట్లేదు ఇప్పుడు, అయిపోయిందా? అయిపోయిందా? అయిపోయింది, అప్పుడు చేసాం, ఇప్పుడు అయిపోయింది. ఏం ఇంకోసారి పెడతారండి మరి? అప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు అప్పుడు తాళాలు వేసి అంత హంగామా ఉండేది, ఎలా ఉండేది? స్కిప్ట్, అది స్కిప్టెడ్ మాత్రం.